అయితే ఖురాన్ ఒకటే హదీస్ ఒకటే కదా, మరి అలాంటప్పుడు ఇంతమంది ఇన్ని వర్గాలుగా ఎందుకు చీలిపోయారు అని మా యొక్క సందేహం. ఖురాన్ ఒకటి హదీస్ ఒకటి, కానీ ఈ రెండింటిని అర్థం చేసుకునే వాళ్ళు బోళంత మంది. ఖురాన్ ఒకటి హదీస్ ఒకటి, దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించిన వాళ్ళు చాలా మంది. అది అల్లాహ్ యొక్క పరీక్ష. ఎందుకంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు కదా, మనం చెప్పిన మాట మీ చెప్పిన మీరు చెప్పిన మాట కాదు. దీని పేషన్ పోయి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోజు ఇచ్చేశారు, ఇఫ్తరఖతిల్ యహూదు ఇలా ఇహ్దా వసబ్ఈన ఫిర్ఖ వఫ్తరఖిన్ నాస ఇలా ఇస్నతైన్ వసబ్ఈన ఫిర్ఖ వసతఫ్తరిఖు ఉమ్మతి ఇలా సలాసిన్ వసబ్ఈన ఫిర్ఖ. ఇది ఒక ఆజ్మాయిష్, ఇది ఒక ఇమ్తిహాన్, ఇది ఒక పరీక్ష అనుకుని సత్యం ఇక్కడ ఎక్కడుందో దానికి వెతికి వెతికి సెర్చ్ చేసి దాని దగ్గర వచ్చి నేను సత్యం దగ్గర వచ్చానని పూర్తిగా నమ్మకంగా దాని మీద ఆచరించేవాడే సరైన ముస్లిం. ఇది మన పరీక్ష కోసం పెట్టింది, ఇది మహమ్మద్ సాసం గారు పెట్టారు. ఆ మాట మహమ్మద్ సాసం గారు అడగాలి ఎందుకు ఇలా చీలిపోయారంటే, చీలిపోతారు అది ఒక పరీక్ష అల్లాహ్ తబారకతాల తరఫున. అల్లాహ్ తబారకతాల యొక్క హిక్మత్ని మనం ఏం అర్థం చేసుకోలేదు. అంతకీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా కూడా చేశారు ఉమ్మత్ ఒకటిలాగానే ఉండాలి, కానీ అల్లాహ్ తబారకతాలను కాదు, పరీక్ష పూర్తి కాదు. పరీక్ష పూర్తి అవ్వాలంటే వాళ్ళు 23 వర్గాలుగా 73 వర్గాలుగా చీలిపోతారు. వారిలో కూడా ఒక్క వర్గమే సరైన మార్గం మీద ఉంటుంది. అందుకని ఈ పరీక్ష కాబట్టి దీని గురించి ఇలాంటి మనము క్వశ్చన్ అడగవద్దు. అసలు అడిగినా కానీ దీనికి సరైన సమాధానం ఇదే. మస్జిద్ ఇజాబా మదీనాలో ఇప్పుడు కూడా ఉంది. ఒక జర్నీ నుంచి వాపస్ మదీనా వచ్చేటప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ నమాజ్ చేసి సజ్దా చేశారు. సజ్దా చేసి అల్లాహతో దువా చేస్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసాలు రాకూడదు అంటే అల్లాహ్ తబారకతాలా దాన్ని అంగీకరించారు, రావాలి అది ఒక పరీక్ష అన్నాడు. అల్లాహ్ తబారకతాలాకి దీని హిక్మత్ తెలుసు, మనకేం తెలియదు.